హైదరాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ టోనీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి పంజాగుట్ట పిఎస్ కు తరలించారు. అక్కడే 5 రోజుల పాటు డ్రగ్స్ దందాపై పోలీసులు ప్రశ్నించనున్నారు. బడా వ్యాపారవేత్తలకు టోనీకి ఉన్న సంబంధాలపై ప్రశ్నించనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, ఓవర్ టు యూ. అంతర్జాతీయ గ్యాంగ్ ఏదైతే డ్రగ్స్ గ్యాంగ్ లో మొత్తం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి టోనీని కాసేపట్లో పంజగుట్ట పోలీసులు అదుపులోకి కస్టడీ తీసుకునేందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తను 5 రోజుల కస్టడీలో తిను చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో దానిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తున్నాము. మెయిన్ గా ముంబై, హైదరాబాద్, గోవా ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో కూడా తను గ్యాంగ్ ఒక ఏర్పాటు చేసుకుని తను డ్రగ్స్ సరఫరా చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తేలినటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెంచల్గూడ జైల్లో చెంచల్గూడ జైలుకు పంజగుట్ట పోలీసులు వచ్చి తనను అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం ఒక్కొక్కటి కూడా బహిర్గతమయ్యే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ ముంబైలో ఉన్నటువంటి టోనీ గోవా టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చూసినట్టయితే హైదరాబాద్లో కూడా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా బహిర్గతమైంది. దాదాపుగా ఇప్పటికే 15 నుంచి 15 మందిని కూడా అరెస్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి చూస్తాం. కనుక ఇంకా ఇప్పుడు మెయిన్ ఏంటంటే కీలక పాత్ర పోసినటువంటి టోనీ ఎవరైతే ఉన్నాడో ఈ టోనీ నైజీరియాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంకొకరు అక్కడ నైజీర్ నుంచి తనకు టోనీకి సరఫరా చేసినటువంటి స్టార్ బాయ్ నైజీరియాకు సంబంధించిన వ్యక్తి తనకు సంబంధించినటువంటి కూపి కూడా లాగే అవకాశం ఉంది. కనుక ఆ సరఫరా చేస్తున్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తను సరఫరా చేస్తున్న విధానం చూస్తే మాత్రం ఎవరికి కూడా పట్టకుండా పట్టుబడే పరిస్థితి లేకుండా కూడా తను జాగ్రత్తగా వ్యవహరించారని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఏజెంట్లు నిర్వహించుకొని ఏజెంట్లకు కస్టమర్లకు డైరెక్ట్గా పంపించే తనంలోనే డైరెక్ట్గా వాట్సాప్ కాల్ చాటింగ్ చేస్తూ మాట్లాడి పంపించడం జరిగింది. కనుక ఎవరైతే తీసుకొని వెళ్తున్నాడు ఏజెంట్ వెళ్తాడో ఏజెంటు అక్కడ కస్టమర్కు ఇచ్చే సమయంలోనే కేవలం ఆ కార్లో ఉంటాడు, కారు నెంబరు వెహికల్ నెంబరు ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. కనుక అటు నుంచి తన ఫోను ఇతనికి ఇవ్వడు, ఇతనికి అతనికి కాంటాక్ట్ చేయడు, ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి ప్రాథమిక విచారణ తేలింది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా వ్యాపారవేత్తలు మరికొంతమంది 4 నుంచి 5 మంది కూడా పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ కూపి కూడా లాగే అవకాశం. ఎందుకంటే ఇంకా వీరు కాకుండా ఇంకా ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఇక్కడే కాకుండా గోవా, ముంబై, హైదరాబాద్ ఈ 3 రాష్ట్రాలకి తను ఎక్కువగా సరఫరా చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సంపన్నులతోని వ్యాపారవేత్తలతోని కూడా తిను పార్ట్నర్షిప్ ఇస్తూ తను వ్యాపారము లావాదేవీలు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కేవలం వీళ్ళది పబ్స్, రెస్టారెంట్, స్టూడెంట్స్నే టార్గెట్ చేసుకున్నారు. అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైనా ఉన్నారా, సినిమా హీరోలు కానివ్వండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టోనీని 5 రోజుల కస్టడీ, ఈ రోజు నుంచి వచ్చే నెల 2 వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉంటాడు. ఈ పోలీస్ కస్టడీలో ఒక్కొక్కటి కూడా వెలువడు. ఎందుకంటే ఆల్రెడీ తిను టోనీకి సంబంధించిన టోనీ వాట్సాప్ కాల్ కానీ ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్, ఈమెయిల్స్ అవన్నీ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. తను వాడుతున్నటువంటి సెల్ ఫోన్, తన ల్యాప్టాప్ వాటన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినట్టు కూడా ఎవరెవరితోనే చాటింగ్ చేశారు, ఎంతమందికి సరఫరా చేశారు, ఎన్ని కోట్లకు పైగా జరిగింది అన్న దానిపైన కూడా 5 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే తిను దాదాపు 1000 కోట్లకు పైగానే మాట చెప్పాలంటే 1000 కోట్లకే ప్రాథమిక విచారణలో 1000 కోట్లకు పైగానే ఈ యొక్క దంద జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారవేత్తలు కూడా ఇప్పటికీ కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మరికొంతమంది కూడా పేర్లు బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పంజగుట్ట పోలీసులు వచ్చి తీసుకెళ్లిన తర్వాత ఈ 5 రోజుల విచారణలో ఏం చెప్తాడు కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా రేపుతున్నటువంటి డ్రగ్స్ కేసు. ఇప్పటికే చాలా సందర్భాలు కూడా ఈ డ్రగ్స్ మాఫియాకు సంబంధించినటువంటి గ్యాంగ్స్ అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. వాటికి సంబంధించిన చూసుకుంటే ఇప్పుడు కొత్తగా టోనీ అనేది కూడా వెలుగులోకి వచ్చింది. టోనీ ఇప్పటి నుంచి బొంబాయి నుంచి ఇక్కడ వచ్చి స్టార్ట్ చేశాడు అంటే ఇక్కడ నిఘా వర్గాల్లో ఏ విధంగా పనిచేశాయని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తను ఇండియాలో వచ్చి అంటే కేవలం టోనీ కాకుండా టోనీ లాంటి వ్యక్తులు నైజీరియా నుంచి వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా
ఇక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడ ఉంటూ ఇదే దందలు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు దందలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. బయటపడ్డప్పుడు మాత్రమే ఈ విధంగా బయటపడుతుంది, లేకుంటే మాత్రం వాళ్ళు యథేచ్ఛగా లోపల లోపలనే ఇంటర్నల్ గా దందలు వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు కేవలం బయటపడితేనే ఇటువంటి టోనీలు కూడా ఎంతమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం. ఇప్పుడు టోనీని విచారించిన తర్వాత టోనీ చెప్తున్నటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇంకా టోనీ దగ్గర నుంచి సమాచారం పోలీసులు ఏ మేరకు రాబడతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ను మొత్తం నిర్మూలించాలా, ఎవరు కూడా వాడద్దు అనేది కూడా సపరేట్గా ఒక యాప్ను తయారు చేయడం జరిగింది, సపరేట్గా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సవాల్గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మాదక ద్రవ్యాలను వ్యాపారం ఎవరు చేసినా వాడిన వాళ్ళపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం జరిగింది. ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కనుక ఈ యొక్క టోనీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం చాలా రోజుల నుంచి కూడా 3-4 ఇయర్స్ నుంచి కూడా వ్యాపారం నడుపుతున్నాడు అంటే నిఘా వర్గాలు, కేంద్ర నిఘా కానివ్వండి, స్టేట్ సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచెస్ కానీ ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏదైతే ఉందో, నిఘా వర్గాలు కూడా ఇప్పుడు కూడా అంటే పట్టుకోలేకపోతున్నారంటే కూడా అసలు ఒక చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనేది కూడా స్పష్టంగా. ఎందుకంటే ఇప్పటికల్లా తను పట్టుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ముంబై నుంచి గోవా నుంచి హైదరాబాద్కు వేల సంఖ్యలో కూడా వీళ్ళకు కస్టమర్లు ఉన్నారు, వందల సంఖ్యలో కూడా ఏజెంట్లు ఉన్నారు. ఈ విధంగా తయారు చేసి పంపించారు అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డాట్ అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ 5 రోజుల విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయి అని చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ వ్యాపారవేత్తలు కాకుండా రాజకీయ వర్గాలు కానీ నేతలు కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ఇతర పరిశ్రమ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదు ప్రసక్తి లేదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి టోనీ వచ్చే మాటలు కూడా చూడాలి. ఎందుకంటే టోనీ ఏం చెప్పబోతాడు అనేది ఒక ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే టోనీ ఇప్పటివరకు కూడా కస్టడీ తీసుకోలేదు, ఇప్పుడే కస్టడీ తీసుకున్నటువంటి పరిస్థితి. 5 రోజుల కస్టడీ కనుక ముగిసిన తర్వాత కూడా సరిపోతే మళ్ళీ కొంతమంది కూడా అదుపులోకి తీసుకునే అవకాశం. ఇప్పుడు మిగతా ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఏజెంట్లు వాళ్ళని కూడా కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత మొత్తం పూర్తిగా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజు. థ్యాంక్ యూ దుర్గేష్.